हाय फ्रेंड्स, इवा मन रेसीपी स्ट्रीट फूड स्टाइल काजू चिकेन पकोड़ी। इधी मा ऊरी स्पेशल आइटम अंडी। इंदो काजू ऐड चेसी चिकेन पकोड़ी वेयर वाला टेस्ट अद्भुत उंटुंदी। वर्ष पड़ती ई विधा और सारी वेड़ी वेड़ी चिकेन पकोड़ी वेसारे मुख को वदलक लागे अंत बहुत टेस्ट। मरी एला चूसेदमा। चिकेन ने मुंदुगा शुभ्रंगा कड़ी तीसुकोवालंडी। इदि ओकसारिकी अर केजी चिकेन। इंदुलो 1 टी स्पून वरकु साल्ट, 1/2 टी स्पून वरकु पसुपु, अलागे 1 टी स्पून वरकु कारं याड चेसुकोनी कोंचेम स्पैसीनेस कोसं 1/2 टी स्पून वरकु मिरियाल पोडी वेसुकोवाली। दींतो पाटु 1/2 टी स्पून गरम मसाला, अलागे 1/2 टी स्पून वरकु अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोवाली। ई विधंगा अन्नि मसालालन्नी कूडा याड चेसुकोनी అడుగు నుంచి బాగా కలిసేలా కలుపుకోవాలి। మీరు చికెన్ ని ఎంత బాగా కలిపితే పీసెస్ అనేవి అంత జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుంది। ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కలర్ యాడ్ చేసుకొని కొంచెం ఎగ్ ని యాడ్ చేసుకొని మరలా ఒక 5 నిమిషాల పాటు చికెన్ ని ఈ విధంగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఒక 2-3 గంటల పాటు చికెన్ ని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। 2-3 గంటల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది। చూడండి, ఈ విధంగా వాటర్ అనేది పైకి వస్తుంది। ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు। ఇది మీ ఆప్షనల్ అండి। దీని ప్లేస్ లో మైదా కాని కార్న్ ఫ్లేవర్ కాని ఏదైనా వేసుకోవచ్చు। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకోవాలి। జీడిపప్పు అనేది కంపల్సరీగా వేసుకోవాలి। ఈ జీడిపప్పు వేయడం వల్ల చికెన్ పకోడీకి ఒక మంచి టేస్ట్ వస్తుంది। ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేం। ఇలా వేసుకొని అంత కలిపి పక్కన పెట్టుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ ని జీడిపప్పులతో సహా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి। చూడండి, ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి। అన్ని ఒకేసారి వెయ్యనే వేయకూడదు। ఈ విధంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ చికెన్ ని వేయించుకోవాలి। ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మళ్ళీ మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు చికెన్ ని ఈ విధంగా వేయించుకోవాలి। ఇలా వేయించుకోవడం వల్ల కాజు చికెన్ పకోడీ అనేది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది। చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కాజు చికెన్ పకోడా రెడీ అయిపోయింది। మరి నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీ కామెంట్స్ ని నాతో షేర్ చేసుకోండి। అలాగే మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దే।